రాష్టంలో 20 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమని మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ హైదరాబాద్ ధర్నా చౌక్లో చేపట్టిన ధర్నా శిబిరాన్ని సందర్శించిన ఈటెల వారికి మద్దతు తెలిపారు. ఎప్పుడన్నా మళ్ళా గవర్నమెంట్ కు వీళ్ళ మీద ఒక మంచి ఒపీనియన్ రాదా, ఒక మంచి డిసిషన్ రాకపోద్దా అని చెప్పి 20 ఏళ్లుగా 25 ఏళ్ళు ఎన్నడూ చేస్తాను. కాబట్టి వీళ్ళని మళ్లీ పర్మనెంట్ ఉద్యోగం రాగానే వీళ్ళని తొలగించే పద్ధతి కానీ ఇవన్నీ ఉండకూడదని మనం చెప్పినాం. తప్పకుండా హెల్త్ కార్డు విషయంలో, ఆటోమేటిక్ రెన్యువల్ విషయంలో, వీళ్ళని ఉద్యోగం కొనసాగించే విషయంలో ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలని చెప్పి మీరు డిమాండ్ పెట్టిన నా వంతు నా సంపూర్ణమైన మద్దతు ఇస్తూ మీ అందరికీ ఈ ఉద్యమాన్ని పూర్తిస్థాయిలో సమీపం చెప్తూ ముగిస్తున్నాను.